Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi పై జగన్ వ్యూహాత్మక అడుగులు. మొత్తానికి ఎన్నికల కాక వైసీపీకి బాగానే తగులుతున్నట్లుగా ఉంది. మొదట 3 ఏళ్ళు వేరే లెవెల్లో దూకుడు చేసిన వైసీపీ పెద్దలు చివరి 2 ఏళ్ళలో మాత్రం డ్యామేజ్ కంట్రోల్ని చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పాత తప్పులకు రిపేర్లు చేసుకుంటూ జనాల మద్దతు పొందేలా చూస్తున్నారు. అందుకే జగన్ అన్ని ఆలోచించి మున్సిపల్ శాఖను తనకు బాగా సన్నిహితుడైన ఆదిమూలపు సురేష్కి ఇచ్చారని అంటున్నారు. ఈ మంత్రి జగన్ కోసం తన తలకాయ కోసుకుంటాను అని చెప్పిన వీర విధేయుడు. ఆయన జగన్ మనసెరిగి మాట్లాడతారు, అనవసరంగా మీడియా ముందుకు రారు, ఇక వివాదాస్పద ప్రకటనలు అసలు చేయరు. నిజానికి 3 రాజధానుల వ్యవహారం ఇంతలా రచ్చగావడానికి వైసీపీ సర్కారులోని పలువురి మంత్రుల వ్యూహాత్మక తప్పులే కారణమని అధినాయకత్వం భావిస్తోంది. ప్రత్యేకించి సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ అయితే చాలా హాట్ కామెంట్స్ గతంలో చేశారు. ఆయన చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి 3 రాజధానులు మా విధానం ఎలాగైనా చేస్తామంటూ దబాయింపు ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం మంచి జోరు మీద ఉన్నప్పుడు అక్కడ ఏముంది, అంతా శ్మశానమే అన్న మాటలను కూడా వాడారు. దాంతో తిక్కరేగిన రైతులు మహోద్యమాన్ని నిర్మించారు. సరే, ఆ తరువాత సరైన విధానం న్యాయపరమైన అంశాలలో పొరపాట్లు చేస్తూ 3 రాజధానుల చట్టం చేయడం కూడా కొంప ముంచింది. మొత్తానికి అమరావతి మీద హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. అక్కడిదాకా దూకుడు చేసిన వైసీపీ అధినాయకత్వం తీర్పు మీద అప్పీలకు వెళ్లకుండా సంయమనం పాటిస్తూ వచ్చింది. ఇది కీలకమైన మార్పునకు ఉదాహరణ అంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో బొత్స నుంచి మున్సిపల్ శాఖను మార్చేసి జగన్ అమరావతి రాజధాని మీద తన వైఖరి ఏంటి అన్నది చెప్పేశారు. ఇప్పుడు రాజధాని నమూనా మేరకు నిర్మాణాలకు కోర్టును టైం అడుగుతూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈలోగా అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయడానికి వైసీపీ సర్కార్ నడుం బిగించింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్తో పాటు ఆగిన అనేక నిర్మాణాలను పూర్తి చేయడం, తొందరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి ఇచ్చేయడం ద్వారా రాజధాని నడిబొడ్డున వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని వైసీపీ ఆలోచిస్తోంది. అదేవిధంగా రానున్న 2 ఏళ్ళు ఎంతో కొంత అభివృద్ధి చేయడంతో పాటు ఏపీకి పరిశ్రమలను పెట్టుబడులను తీసుకురావాలని కూడా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే 3 ఏళ్లుగా ఎక్కడికి వెళ్ళని సీఎం జగన్ వచ్చే నెలలో దావోస్ టూర్ పెట్టుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక విధంగా 3 రాజధానుల అన్న మాట అయితే మంత్రుల నుంచి ఇక మీదట పెద్దగా వినబడదంటున్నారు. జనాల మనసెరిగి వ్యవహరించాలని జగన్ చూస్తున్నారు. ఇంకోవైపు పార్టీని పటిష్టం చేసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నది ప్లాన్. మొత్తానికి ఏది ఏమైతేనేం అమరావతి రాజధానికి మంచి రోజులు వచ్చాయని రైతులు సంతోషిస్తున్నారు.